హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అండ్ నేను చేసింది చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, ఇంకా డెలీషియస్ టేస్ట్ వచ్చింది. అండ్ చాలామందికి మధ్యలో ఉండలు కట్టడం కానీ లేదా గులాబ్ జామున్స్ వేయించేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. సో ఇలా కాకుండా ఉండడానికి నేను కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికోసం ముందుగా 1 కప్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆచీ ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ గులాబ్ జామున్ పౌడర్ని పాలతో మిక్స్ చేసుకోవాలి మంచిగా. అండ్ మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ పాలు యాడ్ చేశాను. పాలు యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ చపాతీ పిండిలా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి. దీనికి ఎక్కువ పాలైనా వాటర్ అయినా పట్టవు, కొన్ని అయితే సరిపోతాయి. అండ్ ఈ పిండిని మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ నాననివ్వాలి. నెక్స్ట్ ఈ పిండిని ఒక 2 మినిట్స్ క్రాక్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత అరచేతికి ఒక డ్రాప్ ఆయిల్ రాసుకొని కొంచెం పిండిని తీసుకొని ముందు కొద్దిగా ప్రెస్ చేయండి. తర్వాత లైట్గా పై పైన రౌండ్ బాల్స్ వచ్చేలాగా క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలి. గులాబ్ జామున్ ఎప్పుడు కానీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, అలా అయితే మధ్యలో ఉండలు కట్టేస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇలా రౌండ్ బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చక్కెర పానకం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్ గులాబ్ జామున్ పౌడర్కి 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1.5 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అండ్ వాటర్ రెండు సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే 2 కప్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి, షుగర్ అండ్ వాటర్. నెక్స్ట్ ఒకసారి కలిపి ఈ షుగర్ కరిగేంతవరకు మరిగించుకోవాలి. షుగర్ కరిగాక ఇలా ఒక డ్రాప్ తీసుకొని 2 వేళ్ల మధ్యలో ఒక డ్రాప్ వేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ చూసుకోవాలి. సో అతుకుతూ ఉన్నప్పుడు చక్కెర పానకం రెడీ అయినట్లే. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ స్టవ్ సిమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. ఇది డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిన టిప్. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక గులాబ్ జామున్ బాల్స్ చేసుకున్నవి వేసి వేయించాలి. ఇలా కలుపుతూ వేయించాలి, లేదు అంటే ఒక సైడే కాలుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. వేడి వేడివి అస్సలు వేయొద్దు, ఇవి కాస్త చల్లారాక ఒక 2 మినిట్స్ తర్వాత చక్కెర పానకంలో వేసేయచ్చు. సో అంతేనండి, అమ్మీ అమ్మీ డెలీషియస్ గులాబ్ జామున్ని సర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ రమ్యాస్ రెమెడీ అండ్ రొటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.